హాయ్ ఫ్రెండ్స్, నేను సైరం. మీరు చూసిన తెలుపేసి వాళ్ళు ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో, లేకపోతే మన వీడియో వ్యూవర్స్ ఎవరైతే ఉంటారో, వాళ్ళు అడిగిన కమెంట్స్ కోసం అయితే రిప్లై అవ్వబోతున్నాను అనమాట. యాక్చువల్గా చాలామంది అయితే కామెంట్స్ పెడుతూ ఉన్నారు, బట్ మోస్ట్లీ నేను వీలైనంత వరకు కామెంట్స్కి రిప్లైస్ ఇస్తున్నాను. కొన్ని కొన్ని సార్లు అయితే నాకు కుదరట్లేదు, బట్ ఖచ్చితంగా నేను కామెంట్స్ సంబంధించిన రిప్లైస్ అయితే మాత్రం ఖచ్చితంగా తీస్తూ ఉంటాను. మోస్ట్లీ ప్రతి కామెంట్కి రిప్లై నేను ఇలా వీడియో కింద తీసైతే పెడతాను. సో దానివల్ల ఏంటంటే, ఇంకా రిమైనింగ్ ఎవరైనా తెలుసుకోవాలనుకున్నా కూడా తెలుసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది, కాబట్టి ఖచ్చితంగా ఇలా వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. దానికంటే ముందు మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి, ఎందుకంటే మా ఛానల్లో కేవలం ఫిజిక్స్ సంబంధించిన కంటెంట్ మాత్రమే వస్తుంది. అండ్ ఒకవేళ మీరు ఫిజిక్స్ సంబంధించి నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి. సో మనం మన కామెంట్స్ కి సంబంధించిన ఆన్సర్స్ అయితే ఇద్దాం. ఫస్ట్ కామెంట్ చూసుకున్నాం అనుకోండి, ఫస్ట్ కామెంట్ వచ్చేసరికి హెచ్పి క్రోమ్ బుక్స్ హై పర్ఫార్మెన్స్ డెస్క్టాప్ మినీ పీసీ, అండ్ ఈ యొక్క స్పెసిఫికేషన్స్ వచ్చేసరికి ఇంటెల్ కోర్ i7 8th జనరేషన్, 16 GB DDR4 ర్యామ్, 512 GB SSD, విండోస్ 11, MS ఆఫీస్, అలాగే ఇంటిగ్రేటెడ్ ఇంటెల్ HD గ్రాఫిక్స్, USB HDMI వైఫై, ఇలా అన్ని సపోర్ట్ తో పాటు వస్తుంది. క్రోమ్ బాక్స్ అనేది మనం తీసుకోవచ్చా లేదా అని చెప్పేసి నన్ను ఇతను అయితే అడుగుతున్నారు అనమాట. జనరల్ గా మీకు ఇటువంటి స్పెసిఫికేషన్స్ తో వచ్చి మినీ పీసీస్ ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా మీకు అంత పవర్ఫుల్ గా అయితే ఉండవు. బేసిక్ గా మీకు జనరేషన్ వైజ్ గా ఇంప్రూవ్మెంట్స్ ఏమైతే ఉంటాయో ఆ ఇంప్రూవ్మెంట్స్ ని, లేకపోతే ఫీచర్స్ అన్నిటిని మాక్సిమం ఇంక్లూడ్ చేస్తారో. బట్ ప్రాసెస్ వచ్చేసరికి మనకి ల్యాప్టాప్ ప్రాసెస్ ఏమైతే ఉంటాయో ల్యాప్టాప్ ప్రాసెస్ అయితే వీళ్ళు ఇస్తూ ఉంటారు అనమాట. ఒకవేళ మీరు నన్ను ఇటువంటి తీసుకోవచ్చా లేదని అడిగారు అనుకోండి, బేసిక్ గా మీకు చాలా టైట్ బడ్జెట్ లో ఉండి నాకు అది సరిపోతుంది అని అనుకుంటే తీసుకోండి. బట్ నేనైతే మాత్రం పెద్దగా రికమెండ్ అయితే చెయ్యను. ఎవరైతే నార్మల్ యూజ్ కోసం తీసుకుంటూ ఉంటారో, లైక్ మన ఆఫీస్ యూజ్ కోసం కానీ, లేకపోతే స్టూడెంట్ పర్పస్ల కోసం కానీ, లేకపోతే బేసిక్ యూజెస్ ఉంటుంది కదా, లైక్ మనకి క్రోమ్ బ్రౌజ్ చేయడం, లేకపోతే ఓటీటీలో వీడియోస్ చూడడం, లేకపోతే యూట్యూబ్లో వీడియోస్ చూడడం, మూవీస్ చూడడం, ఇటువంటి వాటి కోసం అయితే మీకు అటువంటి మినీ పీసెస్ బాగుంటాయి. కానీ ఒకవేళ మీరు బాగా హెవీ యూజ్ చేసే వాళ్ళం అయితే మాత్రం నేను మీకు ఇటువంటి పీసెస్ ఏమైతే ఉంటాయో ఆ పీసెస్ని అయితే పెద్దగా రికమెండ్ అయితే చేయను. సో దాన్ని బట్టి మీ యూజెస్ ఏంటి అనే దాన్ని బట్టి మీరు ఒక పీసెస్ని తీసుకోవడమా లేదా అనేది మీకు మీరైతే డిసైడ్ అవ్వండి. నాకు తెలిసినంత వరకు నేను చెప్పిన కాన్ఫిగరేషన్ ఏదైతే ఉందో కాన్ఫిగరేషన్ మేబీ అమెజాన్ లో చూసుంటారో, ప్రైస్ నాకు ఎగ్జాక్ట్ గా తెలీదు. ఆ పీసీ తీసుకునే బదులు మోస్ట్లీ మీరు లోకల్లో ఎవరైనా యూజర్ పీసీస్ అమ్ముతున్నారు అనుకోండి, కొంచెం అథెంటిసిటీని గట్టా చూసుకుని ఒకవేళ మంచి ఆఫర్ అనుకుంటే మాత్రం మీరు లోకల్లో యూజర్ పీసెస్ కొనుక్కోవడం అయితే నేను ఇంకా బెటర్ అనేది చెప్తాను. సో ఇంకా మీరు డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే కనుక మినీ పీసీస్ సంబంధించి నేను ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేశాను, దాని లింక్ మీకు పైన ఇన్ఫో కార్డ్స్ లో కానీ లేకపోతే డిస్క్రిప్షన్ లో కానీ ఇస్తాను, చెక్ చేయండి. అందులో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేశాను అనమాట. అండ్ నెక్స్ట్ కామెంట్ చూసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ కామెంట్ వచ్చేసరికి మ్యూజిక్ గేమింగ్ పబ్జీ అయితే అడుగుతున్నారు. నేను ఏమని అడుగుతున్నారంటే, ఇంటెల్ i7 1700 ప్రాసెసర్ ప్రైస్ ఎంత ఉంటుంది బ్రో అని అయితే అడుగుతున్నారు. ఇంటెల్ i7 1700 ఏంటి, మేబీ 11700 ఏమో అనుకుంటున్నాను. మేబీ 11th జనరేషన్ లో ఇంటెల్ ప్రాసెసర్ ఏదైతే ఉంటుందో దాని ప్రైస్ ఎంత ఉంటుంది అని అయితే అడుగుతున్నట్టు ఉన్నారు. సో దీనికి సంబంధించి ఏంటంటే, మీకు ఆ ప్రైజెస్ ఏమైతే ఉన్నాయో ప్రైజెస్ అనేవి ఎప్పుడు వేరీ అవుతూ ఉంటాయి. ఈ రోజు ఏదైతే ప్రైస్ ఉందో రేపు అదే ప్రైస్ ఉండాలనే రూల్ అయితే లేదు. కంప్యూటర్ కాంపోనెంట్స్ యొక్క ప్రైజెస్ ఏమైతే ఉన్నాయో ఆ ప్రైజెస్ అనేవి మీకు చేంజ్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి i7 11th జనరేషన్ ప్రాసెసర్ అంటే మీకు ఒక 18-19 వేల దగ్గర నుంచి 23-24 వేల వరకు ఉండొచ్చు. మీకు వెబ్సైట్లు బట్టి మారుతూ ఉంటాయి, అది కూడా గమనించుకోండి. ఒకసారి నేను కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఇస్తాను, కావాలంటే వెళ్ళి చెక్ చేసుకుని ఈ రోజు లైక్ ఈ వీడియో ఎప్పుడైతే పోస్ట్ చేస్తానో ఆ రోజు ప్రైస్ మీరు డిస్క్రిప్షన్ ఉన్న లింక్ లో అయితే చూడొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి నాగిరెడ్డి అయితే అడుగుతున్నారు. ఇతను ఏమని అడుగుతున్నారంటే, అన్న యాసస్ వివో బుక్ రైజన్ 5 తీసుకోవచ్చు అని అయితే అడుగుతున్నారు. జనరల్ గా మీరు యాసస్ వివో బుక్ రైజన్ 5 తీసుకోవచ్చు అని అడిగారు అనుకోండి, మీరు ఖచ్చితంగా తీసుకోవచ్చండి. ఎందుకంటే మీకు ఎప్పుడైనా కానీ స్టూడెంట్స్ సంబంధించిన ల్యాప్టాప్స్ ఏమైతే ఉంటాయో ఆ ల్యాప్టాప్స్ లో మీకు పెద్దగా డిఫరెన్స్ అయితే ఉండదు. మోస్ట్లీ బ్రాండ్స్ వాళ్ళ యొక్క బ్రాండ్ వాల్యూని బట్టి కొంచెం ప్రైజెస్ పెంచుకోవడం తగ్గించుకోవడం చేస్తారు, తప్పితే మ్యాక్సిమం మీకు ప్రైజెస్ అన్ని కూడా అటు ఇటుగా సేమ్ అయితే ఉంటాయి. మీరు యాసెస్ అంటే మీకు బడ్జెట్ లోనే ఇస్తారు, అండ్ స్పెక్స్ కూడా మీకు ప్రైస్ కొద్దిగా మ్యాచ్ అయ్యేటట్టే ఉంటాయి. సో దీనికి సంబంధించి మీరు డీటెయిల్స్ తెలుసుకోవాలని అనుకుంటే మేబీ బెస్ట్ ల్యాప్టాప్స్ కానీ ల్యాప్టాప్ సంబంధించిన డీల్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, కింద డిస్క్రిప్షన్ లో నేను లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను, కావాలంటే వెళ్ళి చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ కామెంట్ చూసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ కామెంట్ వచ్చేసరికి రవి రవి అయితే అడుగుతున్నారు. ఈయన ఏమని అడుగుతున్నారంటే,
అన్నా మనం గేమ్ క్రియేషన్స్ చెయ్యాలి అని అనుకుంటే కనుక మనం ఎన్విడియా గ్రాఫిక్ కార్డ్ తీసుకోవాలా లేకపోతే ఏఎండి గ్రాఫిక్ కార్డ్ తీసుకోవాలని చెప్పేసి అయితే అడుగుతున్నారు. బేసిక్ గా మీరు ఈ రెండు గ్రాఫిక్ కార్డ్స్ లో ఏది ప్రిఫర్ చేయాలని అడిగారు అనుకోండి, మీకు ఏ గ్రాఫిక్ కార్డ్స్ అయినా కూడా బాగానే ఉంటాయి. అలా ఎంట్రీ లెవెల్ గ్రాఫిక్ కార్డ్స్ అయితే ఉంటాయి జీటీ సిరీస్ లో కానీ, లేకపోతే ఏఎండి కి సంబంధించి ఇంకా మీకు లైక్ చిన్న చిన్న గ్రాఫిక్ కార్డ్స్ అయితే వస్తుంటాయి బడ్జెట్ లోనే ఒక 3,000-3,500 రూపాయలు అయితే ఉంటాయి. అటువంటి గ్రాఫిక్ కార్డ్స్ మీరు కొనుక్కుని మంచి పర్ఫార్మెన్స్ వస్తుంది మాత్రం ఎక్స్పెక్ట్ అయితే చేయకండి, ఎందుకంటే ఆ గ్రాఫిక్ కార్డ్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది మీకైతే అంతగా బాగోదు. బట్ మీరు నిజంగానే ఒక మంచి గ్రాఫిక్ కార్డ్ తీసుకోవాలని అనుకుంటే కనుక మీ యొక్క బడ్జెట్ ని బట్టి ఒక 20,000 కానీ 15,000 కానీ లేదా 25,000 కానీ పెట్టుకున్నారనుకోండి, అప్పుడు మీకు ఒక మంచి గేమింగ్ గ్రేడ్ గ్రాఫిక్ కార్డ్ అయితే వస్తుంది. గేమింగ్ అవ్వచ్చు, లేకపోతే ఎడిటింగ్ అవ్వచ్చు, లేకపోతే ప్రొఫెషనల్ వర్క్లోడ్స్ కోసం అవ్వచ్చు, ఇటువంటి వాటన్నిటి కోసం మంచి గ్రాఫిక్ కార్డ్ అయితే వస్తుంది అనమాట. మీరు బేసిక్ గా అటువంటి గ్రాఫిక్ కార్డ్ తీసుకున్నట్లయితే పెద్దగా డిఫరెన్స్ అయితే ఉండదు. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చూసుకున్నారనుకోండి, ఏఎండికి అలాగే ఎన్విడియాకి సంబంధించి మాట్లాడినట్లయితే నేను ఎప్పుడు కూడా మీకు ఎన్విడియాకి సంబంధించిన గ్రాఫిక్ కార్డ్స్ ఏమైతే ఉంటాయో వాటిని ఎక్కువైతే ప్రిఫర్ చేస్తాను. ఎందుకు ఎన్విడియా గ్రాఫిక్ కార్డ్స్ ప్రిఫర్ చేస్తానంటే ఎన్విడియా గ్రాఫిక్ కార్డ్స్ అనేవి మీకు మంచి సపోర్ట్ ని ఇస్తాయి, అంతేకాకుండా వాళ్ళ యొక్క డ్రైవర్స్ అనేవి చాలా బాగుంటాయి అనమాట. అండ్ అంతేకాకుండా కొన్ని కొన్ని ఫీచర్స్ కూడా మీకు ఎన్విడియా సంబంధించిన గ్రాఫిక్ కార్డ్స్ లో కొద్దిగా ఎక్కువైతే ఉంటాయి. సో ఓవరాల్ గా మీకు ప్రొఫెషనల్ వర్క్లోడ్స్ కోసం కానీ, లేకపోతే డిజైన్ కోసం కానీ, లేకపోతే 3D సంబంధించిన వర్క్స్ చేసే వాళ్ళు అయితే డెఫినెట్ గా మీకు ఎన్విడియా గ్రాఫిక్ కార్డ్స్ అయితే మంచి ఆప్షన్ అయితే అవుతాయి. బట్ ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి, అదేంటంటే ఎన్విడియాకి సంబంధించిన గ్రాఫిక్ కార్డ్స్ ప్రైస్ కూడా కొద్దిగా ఎక్కువ ఉంటాయి. సో ఆ విషయాన్ని మీరు గమనించుకుని దాన్ని బట్టి అయితే తీసుకోండి. ఒకవేళ మీ వర్క్ లోడ్ కి ఏఎండి గ్రాఫిక్ కార్డ్స్ కూడా బాగానే పర్ఫామ్ చేస్తాయని ఆన్లైన్ లో రివ్యూస్ ప్రకారం తెలిసింది అనుకోండి, అటువంటి అప్పుడు మీరు ఏఎండికి సంబంధించిన గ్రాఫిక్ కార్డ్స్ తీసుకున్నా పెద్దగా డిఫరెన్స్ అయితే ఉండదు అనమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి రవి అయితే అడుగుతున్నారు, ఇందాక క్వశ్చన్ అడిగింది ఎప్పుడు అడిగింది వేరే వ్యక్తులు అనమాట. ఈ నేమ్ అడుగుతున్నారంటే మినీ పీసీకి సంబంధించిన వీడియో ఏదైతే పెట్టానో దాని కామెంట్ సెక్షన్ లో అయితే అడిగారు. ఈ నేమ్ అడుగుతున్నారంటే మనకి ఒకవేళ మినీ పీసీ పాడైపోయినట్లయితే అందులో డేటా రికవరీ అనేది పాసిబుల్ అవుతుందా లేదా అని చెప్పేసి ఈయన అయితే అడుగుతున్నారు అనమాట. జనరల్ గా డేటా రికవరీ అనేది పీసీని బట్టి అయితే ఉండదో, ఏదైతే మనం ఆ డ్రైవ్ ను వాడుతున్నామో ఆ డ్రైవ్ ని బట్టి అయితే ఉంటది. డేటా రికవరీ అనేది వాళ్ళ యొక్క సాఫ్ట్వేర్స్ లైక్ డేటా రికవరీ సాఫ్ట్వేర్స్ ఏమైతే ఉంటాయో వాటిని యూజ్ చేసుకుని ఆ హార్డ్ డిస్క్ ని వేరే పీసీ కనెక్ట్ చేసి మనం రికవరీ అయితే చెయ్యొచ్చు. అది కొంతవరకు సక్సెస్ అవ్వచ్చు, మనం కంప్లీట్ గా చెప్పలేము డేటా రికవర్ అవుతుందా లేదా అనేది మన చేతిలో అయితే ఉండదు. అండ్ అది కాకుండా మనకి స్పెసిఫిక్ గా మొత్తం కాంపోనెంట్స్ అన్నింటినీ రిమూవ్ చేసేసి ఒక డోనార్ డిస్క్ తీసుకుని ఆ డోనార్ డిస్క్ లో మీకు ఏదైతే పోయిన హార్డ్ డ్రైవ్ ఉందో ఆ హార్డ్ డ్రైవ్ లో మ్యాగ్నెటిక్ డిస్క్ ఉంటాయో ఆ డిస్క్ అన్నింటిని కూడా రిప్లేస్ చేసి అలా కూడా డేటా రికవరీ అయితే చేస్తారో. సో అలాగైతే మనకి మోస్ట్ ఆఫ్ ద డేటా వచ్చేస్తుంది, బట్ వాళ్ళు చాలా ఎక్కువ ప్రైస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఆ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి, డేటా రికవరీ అనేది కంప్లీట్ గా మనం యూజ్ చేస్తున్న హార్డ్ డిస్క్ ని బట్టి ఉంటుంది, తప్పితే మనం యూజ్ చేసే పీసీని బట్టి అయితే ఉండదు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి వెంకటేష్ గారు అయితే అడుగుతున్నారు, ఇతను ఏమని అడుగుతున్నారంటే బ్రో నౌ అండర్ 40,000 దిస్ ల్యాప్టాప్ ఈజ్ ప్రిఫరబుల్ ఆర్ నాట్ అని చెప్పి అడుగుతున్నారు. ఈయన ఏ వీడియోకి అడిగారంటే రైజన్ 5 5500U తో హెచ్పి 15 ల్యాప్టాప్ అయితే నేను ఒక వీడియో అయితే తీసాను అనమాట. సో జనరల్ గా నేను చాలా సార్లు మీకు అయితే చెప్తూ ఉన్నాను, అదేంటంటే ల్యాప్టాప్స్ అవ్వచ్చు కంప్యూటర్ కాంపోనెంట్స్ అవ్వచ్చు ఆ ప్రైజెస్ అనేవి ఎప్పుడు కూడా మీకు చేంజ్ అయిపోతూనే ఉంటాయి. ఎప్పుడైనా కానీ ఆ ల్యాప్టాప్స్ మీరు అయితే చూసుకోవచ్చు తీసుకోవచ్చు, ఆ ల్యాప్టాప్ ని తీసుకోవాలా లేదా అనేది కేవలం మీరు ఆఫర్స్ ని బట్టి అయితే డిసైడ్ అవ్వండి. ఒకవేళ మీకు ఆ ల్యాప్టాప్ తీసుకుందామని ఇంట్రెస్ట్ ఉంది, నేను వీడియోలు చెప్పినప్పుడు 42,000 అంత చెప్పాను, ఒకవేళ మీరు 40,000 కొనాలంటే కొనగలుగుతారు. ఎప్పుడంటే ఆ ల్యాప్టాప్ ఎప్పుడైతే ప్రైస్ తగ్గుతుంది అనేది మీరు అలా చూసుకుంటూ ఉన్నారనుకోండి, అప్పుడు మీరు ఆ ల్యాప్టాప్ మీరు అనుకున్న ప్రైస్ వచ్చినప్పుడు, లేకపోతే ఇంకా స్పెసిఫిక్ గా స్పెషల్ ఆఫర్స్ ఏమైనా వచ్చినప్పుడు ఆఫర్స్ ని కొనుక్కుని తీసుకున్నట్లయితే మీకు ఇంకా తక్కువ ప్రైస్ అయితే కొనుక్కోగలుగుతారు. సో కామెంట్స్ అయితే మాత్రం చాలా కొన్ని కామెంట్స్ మాత్రమే కవర్ చేశాను, ఇంకా చాలా కామెంట్స్ అయితే ఉన్నాయి, ఆ కామెంట్స్ ను కూడా నేను ఇంకా వచ్చే వీడియోలు అయితే చెప్తాను. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. నేను జయరామ్, సైనింగ్ ఆఫ్ గైస్, బై.